హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండలైతే అప్పుడే స్టార్ట్ అయిపోయాయి కదా చలికాలం ఎట్లా వచ్చిందో ఎట్లా పోయిందో తెలియకుండా ఎండలు అయితే మండిపోతూ ఉన్నాయి కదా సో ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది మనం ఇంకా వడియాలు పెట్టుకోవాల్సిన సీజన్ కూడా వచ్చేసింది సో ఇంకా వడియాలైతే ఎండతో పని లేకుండా ఎక్కువ శ్రమ లేకుండా జస్ట్ ఇంట్లోనే కాసేపు టైం కేటాయించుకొని మీరు వడియాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు రెగ్యులర్గా పెట్టుకునే వడియాలు కాకుండా అయితే నేను మీకు మూడు రకాల వెరైటీ వడియాలైతే చేసి చూపెట్టబోతున్నాను ఇవి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోగలిగిన వడియాలన్నమాట ఇక్కడ ఫస్ట్ టైప్లో వడియాలైతే నేను బియ్యం తీసుకుంటున్నాను ఇక్కడ మనం తీసుకునే మెజర్మెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట అక్కడ ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కదా సో దానికి పావు కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాను ఇక్కడ ఒక కప్పు బియ్యానికి పావు కప్పు సగ్గు బియ్యం తీసుకొని ఇవైతే మీరు రేషన్ బియ్యం అయినా యూజ్ చేసేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఏవైనా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి వీటిని టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని తర్వాత ఇలాగా నానబెట్టుకోవాలన్నమాట బియ్యంని నానబెట్టుకోవడానికి మీరు నాలుగైదు గంటలు కేటాయించినా సరిపోతుంది లేదంటే నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ టైంలో మీరు వడియాలు ప్రిపేర్ చేసుకున్నా కూడా బాగా వస్తాయి అన్నమాట సో టైం నాలుగైదు గంటలైతే కంపల్సరీగా నానాలి లేదంటే ఓవర్ నైట్ నానబెట్టినా పర్లేదు ఇక్కడ చూడండి నేనైతే నైట్ నానబెట్టాను మార్నింగ్ తీశాను సో ఇలాగా నానిపోయి ఉన్నాయి ఇప్పుడు మరొకసారి వాష్ చేసేసుకొని ఏదైనా మందంగా ఉండే గిన్నె తీసుకోవాలన్నమాట అంటే నేనైతే ఇక్కడ కుక్కర్లో తీసుకుంటున్నాను ఇక్కడ మనం ఏదైతే గిన్నెతో బియ్యం తీసుకున్నామో అదే గిన్నెతో మెజర్ చేసుకోవాలి వాటర్ని సో ఈ వాటర్ కలర్ ఇలా ఉన్నాయి అనుకోకండి నేను క్లిప్పింగ్ మిస్ అయిందనేసి మళ్ళీ వాటర్ తీసి మళ్ళీ వేస్తున్నాను అవే వాటర్ని సో బియ్యంలో కలిసిన వాటర్ కాబట్టి అలా కనిపిస్తున్నాయి ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల వాటర్ వేసాను అనమాట ఇది కరెక్ట్ మెజర్మెంట్ మీరు ఇంకా ఎక్కువ తక్కువ లేకుండా ఇలాగ వేసుకోండి దీన్ని స్టవ్ పై పెట్టేసి మూడు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మనకి అన్నం కన్నా ఇంకా సంగటిలాగా అవుతుంది అనమాట సంగటి కన్నా కొంచెం అన్నం ముక్కి సంగటికి మీడియం మీడియంగా అవుతుంది లేదు మీరు మెత్తగా కావాలంటే సంగట్లాగా చేసుకోండి ఇక్కడ నేనైతే పచ్చిమిరపకాయలకి బదులుగా పండు మిరపకాయ తీసుకుంటున్నాను కొంచెం కలర్ బాగొస్తుందనేసి కలర్ కోసం మాత్రమే పచ్చిమిరపకాయలకి మిరపకాయలకి తేడా ఏం లేదు జస్ట్ కొంచెం అల్లం ముక్క తీసుకున్నాను దానికి సరిపడా ఉప్పు వేసాను ఆల్రెడీ నేను బియ్యంలో కూడా ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది సో ఇక్కడ దీంట్లో కొంచెం అనమాట సాల్ట్ ఎక్కువగా పట్టదు వడియాలకి సో కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి మీరు టేస్ట్ చేసినా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది మూడు విజిల్ వచ్చిన తర్వాత తర్వాత ఇక్కడైతే నేను కుక్కర్ ఓపెన్ చేశాను చూడండి అన్నం అయితే పొగలు కక్కుతా ఉంది ఇది మరీ స్మాష్ అయినట్టుగా కాలేదు అలాగని పలుకులుగా లేదనమాట ఇంకా తడి తడిగా అంటే కొంచెం లూజ్ లూజ్గానే ఉంది కదా ఇది గట్టిపడే కొద్ది కొద్దీ కొంచెం టైట్ అవుతుంది సో అందుకోసం నేను మరీ పూర్తిగా డ్రై ముందే తీసాను అనమాట మీకు ఎక్కువగా పలుకుంది అనిపిస్తే కనుక ఇలాగ స్మాషర్ కానీ పప్పు గుత్తి కానీ తీసుకొని ఒకసారి కొంచెం అలాగా స్మాష్ చేసినట్టు చేసేయండి అడుగునేమన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట ఒక్కోసారి అడుగు వంటినట్టు అయినా కూడా ఇక్కడ నేను పచ్చిమిర్ పేస్ట్ని అలాగే జీలకర్రని వాముని వేసాను ఈ జీలకర్ర వాము ఫ్లేవర్ అనేది వడియాలు తింటున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట పిల్లలకైనా కూడా వాము తినడం మంచిది కాబట్టి ఇలాగా వీటిలో వేసుకుంటే ఇవి కొంచెం ఆయిల్ ఫ్రై చేస్తాం కాబట్టి వాము మంచిది కంపల్సరీగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలాగ మొత్తం కూడా కలిసిపోయేలాగా ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఉప్పు ఏమైనా సప్పగా ఉంది అనిపించింటే ఈ టైంలో ఉప్పు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇలాగ చేసుకున్న దీన్ని పూర్తిగా చల్లగవ్వనివ్వాలి మూత పెట్టి చల్లగవ్వనివ్వండి మూత లేకుండా పెట్టుకుంటే ఏమవుతుందంటే పైన లేయర్ అంతా కూడా బాగా డ్రై లాగా అట్టలాగా అయిపోతుంది మనకి వేస్ట్ అనమాట సో మూత పెట్టుకోవడం వల్ల చూడండి ఇలాగ అవుతుంది అనమాట పూర్తిగా చల్లగైన తర్వాత ఇంత గట్టిగా అవుతుంది అందుకే నేను అలాగ కొంచెం లూజ్గా ఉన్నప్పుడే తీసాను కుక్కర్ని సో ఇట్లా అయిన దీన్ని మీరు చేతితో పెట్టుకోవాలనుకుంటే కనుక చేతి తడి చేసేసుకొని ఇలాగ చిన్న చిన్నగా బాల్స్ లాగా కానీ లేదంటే కొంచెం అప్పడంలా కొంచెం గుంతగా లాగా కానీ చేసుకోవచ్చు దీనికోసం అయితే కొంచెం అందంగా ఉన్న కాటన్ టవల్ కానీ లుంగి కానీ ఏదైనా ఒక క్లాత్ వాటిని మంచిగా తడిపేసి నీళ్లు గట్టిగా పిండేసి పరుచుకోండి పల్చగా ఉండేలాంటివి మాత్రం వేసుకోవద్దు ఎందుకంటే ఒక్కోసారి అప్పుడు వడియాలు తీసేటప్పుడు చినుగుతాయి అన్నమాట నాని నాని ఉంటాయి కాబట్టి సో ఇలా కొంచెం మందంగా ఉండేవి వేసుకోండి ఇలా చేత్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మనము మురుకులు వేసుకునేది ఉంటుంది కదా దాంతో అయినా కూడా వస్తాయి నేనైతే అందరికీ ఈజీగా ఉండాలనేసి ఇలా కవర్లో చూపిస్తున్నాను పాల్ ప్యాకెట్ కవర్ కానీ లేదంటే ఇలా మనకి గ్రాసరీస్కి వచ్చే ఒక సరుకుల కవర్లు ఉంటాయి కదా సో ఇవైనా కూడా యూస్ చేసేసుకోవచ్చు మనకి కావాల్సింది ఇలాంటి ఒక ప్యాకెట్ అది ఏదైనా పర్వాలేదు పాలు ప్యాకెట్ అయితే కొంచెం చిన్న సైజులో ఉంటుంది ఇంకా చేతికి అనువుగా ఉంటుంది నా దగ్గర పాలు ప్యాకెట్ లేదనేసి నేనైతే గ్రాసరీ కవర్ ఇదైతే దాదాపు అందరికీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి సో దీంట్లోనే చూపిస్తున్నాను ఇలాగ గరిటెతో ఒక రెండు గరిటెలు అంటే మీరు చేతిలో పట్టుకోగలిగినంత పిండి తీసుకొని వేసేసుకొని దీనిని మీరు ఈ పైన ఉండే ఎడ్జెస్ అనేవి కూడా ఇలాగా దగ్గరికి అనేసుకోవాలి ఒక కార్నర్లోకి పిండంతా వచ్చేలాగా ఇలాగ చేసుకోవాలన్నమాట తర్వాత ఆ కార్నర్ని కొంచెం చిన్న సైజులో కట్ చేసుకోవాలి మరి పెద్దగా అయితే బాగా లావ్ అవుతాయి కొంచెం చిన్నగా అయితే పలుచగా వస్తాయి చూడండి మీకు ఏ డిజైన్స్ కావాలంటే ఆ డిజైన్స్లో దీన్నైతే చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు మురుకుల గుట్టం కన్నా కూడా ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి మనకి ఇక్కడ దగ్గర దగ్గరగా మురుకులు వేసుకున్నట్టుగా చకడీలు వేసుకున్నట్టుగా వేసుకోవచ్చు నేమ్స్ రాసుకోవచ్చు పిల్లలకు ఇష్టంగా అడుగుతూ ఉంటారు కదా మా నేమ్స్ రాయమని సో పిల్లల పేర్లు ఇలా నేమ్స్ రాసుకోవచ్చు చిన్న చిన్న బాల్స్ లాగా చిటి చిటి వడియాలు పెట్టుకోవచ్చు లేదంటే చెకోడీలాగా వేసేసుకోవచ్చు సింగిల్ రౌండ్ వేసేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా వీటిని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేనైతే తొందరగా డ్రై అవ్వాలనేసి ఇలా కొంచెం వెడల్పుగా అనమాట ఇవైతే ¿Está no? Teniendo... రెండు రకాలుగా కాకుండా కొంచెం అన్ని రకాలుగా మీకు ఈ కవర్తో ఎలా వేసుకోవాలని అర్థం అవడం కోసము చూపిస్తాను ఫైనల్గా వేసిన తర్వాత నేను ఆ క్లాత్ పైన ఎన్ని డిజైన్స్గా వేశాను ఎన్ని రకాలుగా వేశాను చూడండి పొడవుగా వేశాను చిటి చిటి వేశాను సింగిల్ రింగ్ వేశాను నేమ్స్ వేశాను అలాగే డబల్ లేయర్తో వేశాను పూ ఫైనల్ అయితే ఇక్కడ చూడండి నేను ముందు రోజు ఈవినింగ్ వేశాను నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ కట్లా తీస్తే ఇక్కడ ఇలాగా ఉన్నాయన్నమాట పూర్తిగా డ్రై అయ్యాయి ఇంక ఇప్పుడు మనము దీని నుంచి వేర్ చేసుకోవాలి డైరెక్ట్ అలాగే అంటే విరుగుతాయి ముక్కలుగా అవుతాయి సో వీటికైతే జస్ట్ లైట్గా ఇలాగా పలుచగా నీళ్లు చల్లాలి మళ్ళీ మొత్తం తడిచిపోయేలాగా నానపొద్దు ఎందుకంటే అవి ఇప్పుడు డ్రై అయిపోయి ఉన్నాయి కదా మళ్ళీ నానడం వల్ల మళ్ళీ మెత్తగా అయిపోతాయి అనమాట ఒక్కోసారి విరిగిపోతాయి కూడా మరి ఎక్కువ నానినా కూడా సో ఇట్లా లైట్గా చల్లి ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయాల్సిన పని లేదు చల్లిన వెంటనే కూడా తీసేయచ్చు మీకు ఈజీ ప్రాసెస్ ఏంటంటే చూడండి ఇలాగా ఉంది కదా లుంగిని పలుచగా తీసుకోవద్దన్న కారణం ఇదే మనం ఇలా లాగినట్టు అంటే అవే వాటంతట అవే బయటకు వచ్చేస్తాయి చూడండి క్లాత్ని మనం ఇలా అవి పీల్ చేసుకున్నప్పుడు ముడతకు వచ్చేసినాయి కదా ఈ తడి చల్లడం వల్ల అది వదులుతుంది అనమాట ముడత అనేది మనం పట్టుకొని క్లాత్ని ఇలా లాగినట్టు అంటే అవి మొత్తం కూడా సపరేట్ అయిపోతాయి అన్నమాట జస్ట్ లైట్గా ఇలాగా వాటర్ చల్లేసుకొని మొత్తం కూడా తీసుకోవాలి మనము తీసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా తీసుకోవచ్చు ఇట్లా ఈ ప్రాసెస్లో తీయడం చాలా ఈజీ అనమాట ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఎన్ని రకాలుగా వేసాను అంటే మనము ఒడియాలు ఇదే రకంగా ఇంకా వేయాలి అనేది ఏం లేదు మనకి ఎట్లా కన్వెంట్ ఉంటే అట్లా వేసుకోవచ్చు అనమాట ఇట్లా పొడవు పొడవుగా వేస్తే ఏంటంటే కొంచెం స్పేస్ సేవింగ్ అవుతుంది అన్నమాట మనం ఏదైనా గిన్నెలో పెట్టుకున్నప్పుడు వడియాలు అన్ని రౌండ్ గా ఉంటే పెద్ద గిన్నెలు కావాల్సి వస్తాయి ఇట్లా చిన్న చిన్నవి కానీ ఇట్లా లైన్స్ కానీ వేసుకున్నామంటే చిన్న చిన్న గిన్నెల్లో కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ వడియాలు చిన్న గిన్నెల్లో అడ్జస్ట్ అయిపోతాయి సో దానికోసము చూపించాను కొంతమంది ఎవరైనా ఉంటారు కదా అంటే ఎక్కువగా వేసుకునే వాళ్ళ కోసము చూడండి క్లాత్ ను పట్టుకొని ఇలాగా లాగేస్తే అవి ఈజీగా వచ్చేసాయి చూడండి జస్ట్ వాటిపై నుంచి మనం ఇలా తీసేసుకోవడమే అనమాట సో ఇట్లా ఉండడం కోసం క్లాత్ని కొంచెం గట్టిగా మందంగా ఉండేది తీసుకోవాలి ఫైనల్గా అయితే మొత్తం కూడా అన్ని ప్లేట్లలో పెట్టేశాను ఇవేంటంటే మళ్ళీ వాటర్ చల్లాం కాబట్టి కొంచెం మెత్తగా అయిపోతాయి కంప్లీట్గా ఎండలో పెట్టుకునే వాళ్ళైతే ఒకరోజు ఉంటే సరిపోతుంది ఎండ లేకుండా సన్లైట్ కింద జస్ట్ నార్మల్గా ఇంట్లో పెట్టుకునే వాళ్ళైతే ఇలాగ కిటికీ దగ్గర ఏదైనా కొంచెం సన్లైట్ వచ్చే ప్లేస్లలో పెట్టుకునే వాళ్ళైతే ఒక టూ డేస్ ఉన్నుకోండి ఎక్కువ రోజులు ఉంచుకుంటాం కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఎక్కువ ఎండడం వల్ల చూడండి ఫైనల్గా నాకైతే ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి జస్ట్ వన్ డేలోనే ఎండిపోయాయి ఇక్కడ నేను ఆయిల్లో వేసి చూపిస్తాను మీకు ఎంత క్రిస్పీగా వస్తాయో చూడండి ఆయిల్ తీసుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువగా కాకుండా జస్ట్ కొంచెము మీడియంగా ఉండే ఉండేలాగా చూసుకోండి మరి హెవీ ఆయిల్ పెడితే అవి నల్లగా మాడినట్టు అవుతాయి అనమాట కలర్ చేంజ్ వస్తూ ఉంటాయి టేస్ట్ ఉండవు ఎప్పుడు కూడా ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి చూడండి ఇక్కడ చిట్టి వడియాలు పొడవ లైన్స్ రౌండ్స్ అన్నీ కూడా మీకు వేసి చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చాయో అసలు చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి నేను ఇక్కడ పండుమిరపకాయలు వేశాను కదా వీటిలో కారం కూడా మంచిగా ఉంది కారం ఉప్పు అన్నీ కూడా భలే ఉన్నాయి మా పిల్లలు కారం ఎక్కువ తింటారనమాట స్పైసీ స్పైసీగా ఉంటే చాలా ఇష్టపడతారు సో నేను అందుకోసం ఎక్కువగానే వేశాను ఇక్కడ చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో సో ఇవైతే ఇంకా నేనైతే ఒకటే రోజు ఎండబెట్టాను మీరు రెండు రోజులు అట్లా పెట్టేసుకోండి ఎందుకంటే మనం డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ చేసుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి మామిడి వాసన ముక్క వాసన రాకుండా ఉండాలంటే కొంచెం రెండు రోజులు అలాగా గాలికి ఎండితే మంచిది మనం ఫ్యాన్ కింద పెట్టుకుంటాం కాబట్టి కంపల్సరీగా రెండు రోజులు పెట్టుకోవాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది సో ఎలా ఉన్నాయనేవి కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్